ఇవాళ ముందే చూసుకోవాలి ఎట్లా మీరు ఎవరి ఇప్పుడు ఈ కేసులో నలుగురు రైస్ పుల్లర్ ట్రిక్స్టర్స్ ని కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీమ్ వీరు ఇవాళ అరెస్ట్ చేసి మనం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే 34,19,000 క్యాష్ మీ ముందు ఉన్నది. ఇది ఒక ఇన్నోవా కార్ మీ ముందు పెట్టలేకపోయాం. ఇక్కడ 3 బౌల్స్, రైస్ పుల్లింగ్ బౌల్స్ ఉన్నాయి, అంటే రైస్ పుల్లింగ్ ఇన్ కొటేషన్స్. అట్లాగే 8 సెల్ ఫోన్స్ వెళ్ళించి రికవర్ చేశాం. ముఖ్యంగా ఇందులో వేమ ఆంజనేయులు అని ఆయన ఉన్నాడు. వేమ ఆంజనేయులు ఇప్పుడు కొంత సిగ్గుపడుతున్నాడు. ఇతను రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు. ఎవరైనా ఇట్లా అమాయకంగా దగ్గరకు వస్తే వాళ్ళని ఎరవేసి పట్టుకుంటాడు. ఇతనికి బాగా సాయం చేసి ఇతను బంధువు ఒకటి ఉన్నాడు, ఎస్ బాబురావు. ఈ బాబురావు అనే ఆయన ఆశ్చర్యం ఏంటంటే ఎంటెక్ చేసిండండి, ఎంటెక్ ఇన్ ఎన్ఐటి వరంగల్ చేశాడు. చేసి కెమికల్ ఇంజనీర్ అని చెప్పుకుంటాడు, ఒక్కోసారి డిఆర్డిఓ సైంటిస్ట్ అని చెప్తాడు, ఈ మాదిరి ఎక్స్పర్ట్ అని చెప్తాడు అతను. వీళ్ళకి సాయం చేసే వాళ్ళు మళ్ళీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకడు బబులు అని ఒకతను ఉన్నాడు, బబులు. ఇతను కాకుండా ఫజల్ అని ఇంకో ఆయన ఉన్నాడు. ఈ ఫజల్ బబులు ఎక్కువగా ఏంటంటే వీళ్ళు కూడా తోటి బయర్స్ మాదిరి, ప్రాస్పెక్టివ్ బయర్స్ మాదిరి వీళ్ళు కూడా నమ్మకం కలిగిస్తారు. ఏ నేను కూడా కొన్నాను బాగా పనిచేస్తుంది అన్నట్టు, లేకపోతే మంచిది కొనుక్కో, నేను మొన్న ఒకళ్ళకి కొనిచ్చాను వాళ్ళకి వాళ్ళ తీరే మారిపోయింది, వాళ్ళకి కోట్లు కోట్లు వస్తున్నాయని. దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఎందుకు కొనుక్కుంటారంటే ఇవి వీటికి తీవ్రమైన శక్తులు ఉన్నాయని నమ్మిస్తారు. అణుశక్తి ఉంది, లేకపోతే మహాశక్తి ఉంది వీటికి. ఆ శక్తిని మనం ఎలా చూడొచ్చు అంటే రుజువు చేయడానికి ఇది రైస్ పుల్ చేస్తుంది. రైస్ పుల్ చేయటం అనేది దాని ఆబ్జెక్టివ్ కాదండి. రైస్ పుల్ చేయటువంటి శక్తి ఉన్న అటువంటి కంటైనర్ నా దగ్గర ఉంటే నేను చాలా రిచ్ అయిపోతాను, నాకు అందరూ వశీకరణ అయిపోతారు, లేకపోతే నేను చెప్పింది అందరూ మాట వింటారు, నా దగ్గర పైసలు వచ్చి చేరుతాయి అనేది ఒక నమ్మకం కలిగిస్తారు. నమ్మకం కలిగించి మోసం చేస్తారు. ముఖ్యంగా మా దగ్గర 2 కేసులు ఉన్నాయి. ఒకటి కార్ఖానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన మహంకాళి, ఒకటి మహంకాళి, ఒకటి భువన్పల్లి. ఈ 2 పోలీస్ స్టేషన్కి సంబంధించి కేసులు ఉన్నాయి. ఈ కేసుల వివరాలు ఏంటంటే క్లుప్తంగా, భువన్పల్లికి సంబంధించిన కేసులో విష్ణుమూర్తి అనే ఆయన విక్టిమ్. ఇక్కడ లేరు ఆయన. విష్ణుమూర్తి అనే ఆయన కార్ డ్రైవర్. ఆ కార్ డ్రైవరు తను క్యాబ్ నడుపుకునేటప్పుడు ఒకనొక సమయంలో బాబురావు అంటే మన ఎక్స్పర్ట్ డిఆర్డిఓ అండ్ ఎక్స్పర్ట్ ఇతనికి టచ్లోకి వచ్చాడు. టచ్లోకి వచ్చినప్పుడు బాబురావు అతనికి చెప్పాడు, నేను డిఆర్డిఓ సైంటిస్ట్ని, ఇట్లాంటివి ఉంటాయి, ఇటువంటి అతీత శక్తులు ఉన్నటువంటి ఉంటాయి కొన్ని, వాడి రైస్ పుల్లింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అవి గనక మన దగ్గర ఉన్నట్టయితే మనం కోటేశ్వర్లు అవుతామని చెప్పాడు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉన్నదని కూడా తెలియజేశాడండి. తెలియజేసిన తర్వాత ఈ ఆంజనేయుల్ని పరిచయం చేశాడు. ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయుల్ని పరిచయం చేశాడు. చేసిన తర్వాత ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను క్యాబ్ డ్రైవర్ కావు కాబట్టి ఇతనికి పైసలు లేకపోతే విష్ణుమూర్తి ఒక 9 లక్షల పైచిలుకు, అట్లాగే అతని తోటి క్యాబ్ డ్రైవర్స్ యాదగిరి 5 లక్షలు, స్వామి 2.5 లక్షలు సుమారు, అట్లాగే శ్రీనివాసను ఇంకో క్యాబ్ డ్రైవర్ 2.5 లక్షలు, అలాగే నర్సయ్య అనే ఇంకో అతను సుమారు 1 లక్ష రూపాయలు, వీళ్ళందరూ కలిపి పైసలు దాదాపుగా 20 లక్షలు పోగు చేసి అతనికి ఇచ్చారు. అవి తీసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోయారు వీళ్ళు నలుగురు. అప్పటి నుంచి వీళ్ళతో పెద్దగా టచ్ లేకుండా ఉంటున్నారు. ఇది ఈ కేసు మనము క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్, భువన్పల్లిలో 356/2017 రిజిస్టర్ అయింది. ఇదే మాదిరి తమ్మిశెట్టి రమేష్ అని ఇంకో విక్టిమ్ ఉన్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈయన దగ్గరకు మన వేమ ఆంజనేయులు ప్రైమ్ అక్యూజ్డ్ ఒకసారి వెళ్ళాడు. అంటే అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఆ పని మీద వెళ్ళినట్టు వెళ్ళి ఈ విషయం అంతా చెప్పుకొచ్చాడు. ఇట్లా నాకు సూర్య టవర్స్లో ఎస్డి రోడ్లో ఆఫీస్ ఉన్నది, మైనింగ్ బిజినెస్ చేస్తానని చెప్పాడు. మైనింగ్ బిజినెస్ చేస్తూనే నాకు రైస్ పుల్లింగ్ ఆబ్జెక్ట్స్ గురించి బాగా పరిచయం ఉన్నది, అవి మన దగ్గర ఉన్నట్లయితే అతీత శక్తులు వస్తాయి, మనకి చాలా లాభాలు ఉంటాయి, అంతర్జాతీయ స్థాయిలో వాటికి విలువ ఉన్నది, కోట్ల రూపాయలు మన దగ్గరకు వచ్చి చేరుతాయి, మన దగ్గర పెట్టుకుంటాని నమ్మబోలికి మోసం చేసి, అట్లాగే బబ్లు ఫజలుద్దీన్ కూడా ఆ టైంలో అక్కడికి చేరుకొని అన్న మేము కొన్నాము,
మాకు కూడా బాగా లాభాలు అయినాయని వాళ్ళు నమ్మబలికి అతని నుంచి దాదాపు 33 లక్షల రూపాయలు తీసుకున్నారు. అతని వ్యాపారంలో ఉండేటువంటి పైసలు ఏదైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ 33 లక్షలు తీసుకొని అప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ బంద్ చేసి పెట్టుకున్నారు. అట్లాగే వాళ్ళ ఆఫీస్ కూడా లాక్ చేసుకున్నారు. ఈ విధంగా వీళ్ళు దాదాపుగా మనకి 50 లక్షలకు పైగా మోసం చేశారు. అందులో ఈ రోజున మనము 34 లక్షలు పైగా అంటే ఇన్నోవా కార్ కాకుండా 34 లక్షలు క్యాషే మేము రికవర్ చేయగలిగాము. ఇదంతా కూడా మన మన ఆర్కే రాధాకిషన్ రావు గారు డీసీపీ, తర్వాత వారి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారు, అట్లాగే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఇక్కడే ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి, రవి, శ్రీకాంత్ మరియు వారి బృందం, వారి టీం అందరూ చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఈరోజున మనం ఈ కేసు ఛేదించగలిగాం. అంతేకాకుండా వీళ్ళు ఎక్స్పర్ట్స్ మాదిరి ఒక్కొక్కసారి బాబురావు ఎక్స్పర్ట్గా ప్లే చేస్తే ఇంకొకసారి కలకటా నుంచి ఒక ఎక్స్పర్ట్ వస్తాడు అన్నట్టు. కలకటాలో ఒక సంస్థ ఉన్నది, వాళ్ళు ఇవి సర్టిఫై చేస్తారు, వీటి జెన్యునిటీ సర్టిఫై చేస్తారని చెప్పి కలకటా నుంచి ఒకరిని పిలుస్తుంటారు. వాడి పేరు రాహుల్ హుడా అని చెప్తున్నారు. అయితే వాడికి మారు పేరు ఉండొచ్చు, అదంతా త్వరలో మళ్ళీ వేరే దీని ఇన్వెస్టిగేషన్లో మనం తేల్చుకుంటాం అది. సో ఇప్పటి వరకు మనం దాదాపుగా ఈ రెండు మోసాల్లో జరిగిన దాంట్లో క్యాష్ పరంగా అయితే 60-70% మనం రికవర్ చేయగలిగాము. ఇదే మాదిరి ఇటువంటి కేసెస్ ఏమున్నాయో దీని ప్రకారం ఇటువంటివి జరిగినవి ఏమన్నా కూడా అంటే సంస్థాగతంగా చేసినటువంటివి సిస్టమేటిక్గా చేసినటువంటి క్రైమ్ ఏమున్నదో కూడా మేము దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మా టీము రాధాకిషన్ రావు గారు, నాగేశ్వరరావు గారు ఈ టీంకి స్పెషల్ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఇటువంటి మంచి కేసు ఛేదించగలిగినందుకు. కొన్ని వాట్సాప్ వీడియోలు చూపెడతారు, కొంత డెమో కూడా చూపెడతారు. ఆ డెమో చూపెట్టేటప్పుడు అది మోసపూరితమైంది, దానికి ఏదో రజన్ పూసో లేకపోతే ఐరన్ రజన్ పూసి అట్లాంటి పనులు చేసి చూపెడతారు అన్నట్టు. గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ సిస్టమేటిక్గా వీళ్ళు చేసినటువంటి ఆ క్రమం అంతా కూడా తెలుస్తుంది కాబట్టి దీన్ని అనుసరించి చేసినటువంటి మిగతా ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది కూడా బయటపడే అవకాశం ఉంది. తొందరలో అవి కూడా ఛేదించే అవకాశం ఉంది. అటువంటి కేసెస్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఇందులో విక్టిమ్స్ చెప్పుకొని కూడా చెప్పుకోరు, చాలా చోట్ల వాడు సిగ్గుగా ఉంటుంది, ఇట్లా మోసపోయామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా విక్టిమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు చెప్పినట్లయితే దీనికి రిలేటెడ్గా కానీ వీళ్ళలాంటి క్రిమినల్స్ ఎవరైనా చేసినట్టుంటే అవి కూడా మనం ఛేదించి బయటకు తీసుకురావచ్చు. అవునండి, ఒక ఆఫీసు పెట్టిండు వీళ్ళు, సూర్య టవర్స్లో పెట్టిండు. సూర్య టవర్స్ 4th ఫ్లోర్ ఎస్డి రోడ్లో ఆఫీస్ ఉండేది. ఒక ఇద్దరు ముగ్గురు మంచి కస్టమర్స్, అంటే వాళ్ళ ఉద్దేశంలో మంచి కస్టమర్స్ దొరికినాక ఇక అది బంద్ చేస్తారన్నట్టు. బంద్ చేసి ఇక సెల్ ఫోన్ నెంబర్స్ కూడా మార్చుకుంటారు. ఏమంటారు, వెజల్స్ మామూలుగా అన్నం వండుకోవడానికి వాటికి యూజ్ చేస్తారు అంతే. తర్వాత మీరు కొనుక్కున్న తర్వాత ఇక ఏ యూజ్ లేకపోతే అందుకే యూజ్ చేయాలి. అదే, ఇటువంటి అతీత శక్తులు అనేవి నమ్మకూడదు. ఒకటి మానవ అతీత శక్తులు నమ్మకూడదు ఇటువంటి విషయాల్లో, మోసపోయే విషయాల్లో. తర్వాత ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా వస్తే మాకు వెంటనే సమాచారం ఇచ్చినట్లయితే అవి వాటి గురించి మేము మీకు పూర్తి వివరణ, లేకపోతే వాళ్ళు మీకు ఎట్లా సహాయం చేయాలో పోలీస్ పరంగా ఆ సహాయం అంతా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇట్లా మానవాతీత శక్తులు ఉన్నటువంటి ఇటువంటి చెంబులు కానీ లేకపోతే పాత్రలు కానీ అమ్ముతామని వస్తే దయచేసి మాకు తెలియజేయండి. మా పోలీస్ నెంబర్స్ ఎవరికైనా మీరు ఎస్ఎంఎస్ చేసినా పర్వాలేదు, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పినా కూడా సత్వరమైన చర్యలు చేపడతాం. రైస్ పూలింగ్ అంటే రైస్ను ఆకర్షిస్తుంది అన్నట్టు. బియ్యము ఎండిపోయిన అన్నం కూడా వేసి చూపించిన పాత కేసులు ఉన్నాయి. అన్నము ఉడకబెట్టేటప్పుడు దాంట్లో కొంత ఐరన్ రజన్, సన్నటి రజన్ కలిపి అది ఉడికిన తర్వాత దాంట్లో ఎంబెడ్ అయిపోతుంది. అప్పుడు అది నార్మల్గా సహజంగానే అది మ్యాగ్నెట్ పెట్టినప్పుడు అది లేచి అతుక్కుంటుంది లైట్గా ఉన్నందుకు. సో అట్లా కూడా కొన్ని మోసాలు జరిగినాయి పాత రోజుల్లో. మీరన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారా ఏంటది? అదండి,
సో మన రౌండప్కి ముందు ఇది ఒక్కటే ఉంటుంది అనుకుంటా, బహుశా రౌండప్ నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, ఎట్లయినా యాన్యువల్ రౌండప్. సో దానికి ముందు ఇది చిన్న